హలో అండి, వెల్కమ్ అగైన్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక ఫేమస్ సినిమా స్టార్ గురించి. ఏదేంటంటే కంగనా రనౌత్. సో ఆవిడ గురించి ఒక ఎంత విషయం తెలిసిందండి. అదేంటంటే రాజగ్రామ్ కేసు మీద కేసు నడుస్తుంది ఆవిడ మీద. అయితే ఆవిడ సినిమా నిమిత్తం హంగరీ దేశం వల్ల దానికి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో రెన్యువల్ చేయించుకునే ప్రాసెస్లో మరి ఏమైందంటే కంగనా రనౌత్ గారు పాస్పోర్ట్ ఆఫీస్కి అప్లై చేయడం మానేసి రెన్యువల్ చేయించుకోవడం మానేసి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయి నాకు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించండి, అర్జెంటుగా సినిమా షూటింగ్కి వెళ్ళాలని చెప్పి చెప్పారట. అది చూసి మన కోర్టు వారు ఏంటంటే కంగనా రనౌత్ గారి మీద కీవర్డ్లు పెట్టారంట. సో దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి జోరుగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే సినిమా వాళ్ళకి ఎంతకాలనుకున్న మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా అసలు మాకన్నా తోపులు తురుములు లేరు అనుకోవడం కొంచెం సరైన ఆలోచన విధానం కాదు. సో గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కానీ నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకోవడం అనేది అస్సలు సరైన పద్ధతి కాదు. సో ఈ విషయంలో మాత్రం చాలా చాలా వరకు కొంచెం ఇబ్బందిగానే ఉందండి. సో ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకూడదని గవర్నమెంట్లో జస్ట్ గవర్నమెంట్కి సపోర్ట్ ఉన్నంత మాత్రాన లేదు అడిగినా చేసేయాలి ఇది చేయాలి అంటే అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. సో ఇటువంటి అహంకారం ఉన్న ఆడవాళ్ళ విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సో నేనైతే మాత్రం అటువంటి సినిమా స్టార్లను ఎంకరేజ్ చేయడం మన పెద్ద తప్పు, అది చేయకూడదు. సో ఇటువంటి సినిమా స్టార్ని ఎంకరేజ్ చేసి మనం చాలా పెద్ద తప్పు చేసాం. సో అధికారం అహంకారం ఇలాంటి ఉన్న సినిమా స్టార్ల విషయంలో మనం ఎప్పుడు ఒకేంత జాగ్రత్తగా ఉండాలి. అది అహంకారం ఉండడం అనేది అసలు ఉండకూడదు. అధికారం సపోర్ట్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రాసెస్ ఫాలో అవ్వకుండా వెళ్ళిపోయి డైరెక్ట్గా లేదో కింద పని వాళ్ళ మాదిరి బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇలాంటి విషయాల్లో సినిమా స్టార్లు అంటే ఈవిడే కాదు ఇంకా చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారు. మన సమాజంలో జరుగుతుంది అన్యాయం జరిగినప్పుడు సినిమాల్లో మాత్రం బాగానే వీళ్ళు చెప్తారు, కానీ ఒరిజినల్గా జరుగుతున్నప్పుడు మాత్రం మాట్లాడరు, మూసుకు కూర్చుంటారు. అవన్నీ ఏంటంటే మనందరికీ తెలుసు వాళ్ళకి అంత సీన్ లేదని. కాకపోతే కులపిచ్చున్న కొంతమంది ఉంటారు కదా, వీళ్ళ వల్ల ఏదో విధంగా లేదో గొప్ప పెద్ద గొప్ప వాళ్ళుగా ఫీల్ అయిపోతుంది. ఏముండవు, అక్కడక్కడ కొద్ది మంది ఉంటారు, అప్పుడప్పుడు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు అప్పుడప్పుడు. ఇంకేంటంటే ఎవడన్నా ఏదన్నా అంటే కనుక, లేకపోతే అది కూడా ఉండదు. సో మనం ఇక్కడ తాపేద్దాం. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ కంగనా రనౌత్ గారి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మరి ఆవిడ అసలు పాస్పోర్ట్ రెన్యూవల్కి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోవాలి. దేశద్రోహం కేసు ఉన్నమాట వాస్తవం. వాస్తవం అన్నప్పుడు అది వాళ్ళ రీజనబుల్ రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, అది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఊరుకున్న అహంకారమే చెప్తుంది. సో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయండి. సో ఇదన్నమాట ఇక్కడతో మరి సెలవు.